Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. All happies, YCP lo full josh. AP adhikara party YCP lo full josh kanipistunda. Ippudu varaku gadachina yada adhikaramlo chodani aanandam ippudu kanipistunda. Netalu hushaaruga unnara. Mari mukhyamga గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో మరింత ఆనందం వెలువరిసిందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. వైసీపీలో ఇటీవల కాలంలో తీవ్రమైన అలజడులు కనిపించాయి. కోర్టుల నుంచి మొట్టికాయలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు, కేంద్రం నుంచి అప్పులు పుట్టకపోవడం, పైగా తనిఖీల పేరుతో కేంద్రం నుంచి అధికారులు రావడం, వారి హడావిడి అంతా వైసీపీలో ఒక విధమైన ఆందోళన నెలకొంది. స్థానిక ఎన్నికల్లో ఘన విజయం దక్కించుకున్నా సంతోషంగా గడపలేని పరిస్థితి పార్టీలో నెలకొందని చాలా మంది నాయకులు ఆఫ్ ద రికార్డుగా పేర్కొంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం వైసీపీలో అనూహ్యమైన ఆనందం పరవళ్లు తొక్కుతోంది. పార్టీకి పార్టీ అధినేతకు కూడా ఇప్పుడు సంతోషంగా ఉందని అంటున్నారు. వైసీపీ నేతల మధ్య ఈ విషయాల్లో చర్చకు వస్తున్నాయి. మరి దీనికి కారణం ఏమిటి? ఒకటి కాదు, మూడు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా సీఎం జగన్ బెయిల్ రద్దు విషయంలో కలిగిన ఊరట అని చెబుతున్నారు. సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఆదిలో వైసీపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జగన్ బెయిల్ రద్దు అయితే పరిస్థితి ఏమిటని అందరూ చెవులు కొరుక్కున్నారు. కానీ దీనికి తెరపడి రిలీఫ్ వచ్చిన వెంటనే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక మరో కారణం, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల విషయంలో హైకోర్టు సానుకూల తీర్పును వెలువరించడం వైసీపీలో మరింత జోష్ పెంచింది. పరిషత్ ఎన్నికల ఫలితాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఇక మూడో అంశం, కేంద్రం నుంచి అప్పులకు అనుమతులు లభించడం. ఇటీవల 2655 కోట్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు పుట్టే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఒక రకంగా ఇరుకులు పడింది. కానీ ఇప్పుడు అప్పులు దక్కే ఛాన్స్ రావడం ప్రభుత్వ వర్గాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగాయని పరిశీలనకు వచ్చిన కేంద్ర అధికారుల బృందం రాష్ట్రం అమలు చేస్తున్న విధానాలను చూసి హర్షం వ్యక్తం చేసింది. అంతేకాదు, ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని అధికారులు ఆఫ్ ద రికార్డుగా పేర్కొన్నారు. ఇలా మొత్తంగా గడిచిన 3 రోజుల్లో జరిగిన ప్రతి పరిణామం వైసీపీకి ప్లస్ కావడంతో అటు పార్టీలోను ఇటు ప్రభుత్వంలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.